దేశంలో మార్పు తీసుకురావాలి అన్నదే మా లక్ష్యం. కేసీఆర్ తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత. కేసీఆర్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో సంపన్నులు మరింత సంపన్నులవుతున్నారని, పేదలు మరింత పేదరికంలో కూరుకుపోతున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ తొలుత మహారాష్ట్ర ప్రజలను ఆకట్టుకునే రీతిలో మాట్లాడారు. ఆయన ప్రసంగం ఇలా సాగింది. మహారాష్ట్ర పవిత్ర భూమికి నమస్కారం. మరాఠా భూమి ఎందరో మహానుభావులకు జన్మనిచ్చింది. బీఆర్ఎస్కు ఒక లక్ష్యం ఉంది. నా మాటలను విని ఇక్కడే మర్చిపోకండి. నా మాటలపై మీ గ్రామాలకు వెళ్ళి చర్చ చేయండి. మీ ఇంటి వాళ్లతోనూ స్నేహితులతోనూ చర్చించండి. ఈ దేశంలో ఏం జరుగుతుందో ఆలోచించండి. దేశం ఉండాల్సిన స్థితిలో ఉందా లేదా అనే అంశంపై చర్చ పెట్టండి అని కేసీఆర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రపంచంలో అధిక జనాభా ఉన్న దేశం భారతదేశం అని పేర్కొన్న కేసీఆర్ దేశంలో మౌలిక సదుపాయాలు లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ మార్పు కోసం పుట్టిన పార్టీ అని అన్నారు. బీఆర్ఎస్ ఓ కులం, ఒక మతం, ఒక వర్గం కోసం పుట్టిన పార్టీ కాదని, దేశంలో మార్పు తీసుకురావాలి అన్నదే మా లక్ష్యం అన్నారు. మార్పు వచ్చే వరకు పోరాడతామన్నారు. మార్పు రానంత వరకు దేశం ముందుకు వెళ్ళదన్నారు. మహారాష్ట్రలో మేము అధికారంలోకి వస్తే ఇంటింటికి సురక్షిత తాగునీరు అందిస్తామన్నారు. ఉచిత కరెంటు ఇస్తామని, రైతులను ఆదుకుంటాము అన్నారు. ఎంత త్వరగా మేలుకుంటే మనం అంత త్వరగా బాగుపడతామని పేర్కొన్న కేసీఆర్ దేశంలో ఎందరో ప్రధానులు మారినా రైతుల కష్టాలు, ప్రజల కష్టాలు తీర్చలేదని అసహనం వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో 770 మంది రైతులు చనిపోవడం ప్రజాస్వామ్యమా అంటూ ప్రశ్నించారు. రైతుల మరణాలు ప్రభుత్వానికి పట్టవా అంటూ నిలదీశారు. పార్టీలు గెలవడం ముఖ్యం కాదని, ప్రజల ఆకాంక్షలు గెలవడం ముఖ్యమని పేర్కొన్న కేసీఆర్ దేశ ప్రజల కోసం పోరాడడానికి బీఆర్ఎస్ ముందుకు వచ్చిందన్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దేశంలో పరివర్తన రావాల్సిన అవసరం ఉందని, మార్పు జరగాల్సిన అవసరం కూడా ఉందని, ఓ పార్టీ గెలిస్తే మరో పార్టీ ఓడిపోవడం పరివర్తన కాదని, ప్రజల ఆకాంక్ష గెలవడం ముఖ్యమన్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఔరంగాబాద్ వెళ్లిన కేసీఆర్ ఛత్రపతి శివాజీ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుండి మాజీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్ నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మరాఠా ప్రజలకు అభివాదం చేసిన కేసీఆర్ ఛత్రపతి శివాజీ, అంబేద్కర్, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలేతో పాటు పలువురు మహనీయులను గుర్తు చేసుకున్నారు. పలువురు నాయకులకు పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.